Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి జాతీయ హోదా గల్లంతేనా? ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి జాతీయ హోదా ఉన్నట్లా లేనట్లా ఇప్పుడు ఈ ప్రశ్న ఇటు నెటిజనుల నుంచి అటు రాజకీయ నేతల నుంచి కూడా వ్యక్తమవుతోంది. ఇరు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్టీని జాతీయ పార్టీగా పేర్కొంటూ అటు ఒడిశా ఇటు తమిళనాడు మరోవైపు కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉందంటూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా తెలిపారు. ఈ క్రమంలోనే తనను తాను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా పేర్కొంటూ తన కుమారుడు లోకేష్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో టీడీపీ జాతీయ పార్టీ అంటూ ఒక్కటే హంగామా నడిచేది. అయితే ఈ జాతీయ స్థాయిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు ఏమీ తేల్చలేకపోయింది. ఇక ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ రెండు కీలక రాష్ట్రాలైన తెలంగాణ ఏపీలో టీడీపీ ఒడిదుడుకులకు గురవుతోంది. తెలంగాణలో పార్టీ ఉంటుందా ఉండదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీకి ఇటీవల వరకు ఉన్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మత్స నాగేశ్వరరావు సైతం కొద్ది రోజుల క్రితం టీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. దీంతో పార్టీ చరిత్రలోనే తెలంగాణలో పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ త్వరలోనే టీఆర్ఎస్ గూటికి చేరిపోతారనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఉన్న నాయకులు కూడా పార్టీ మారిపోయారు. దీంతో వచ్చే తెలంగాణ ఎన్నికల నాటికి పార్టీ జెండా మోసే నాయకులు కూడా టీడీపీలో కనిపించకపోవడం గమనార్హం. తమిళనాడులో పార్టీ ఉందని చెబుతున్నా ఇది కేవలం మాటల వరకే పరిమితమవుతోంది. పేరుకు మాత్రమే చెన్నై టీడీపీ ఫారం పెట్టుకుని హంగామా చేస్తుంటారే తప్ప అక్కడ పార్టీలో పట్టుమని పేరున్న నాయకులు 10 మంది లేరు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి జాతీయ హోదా అనేది కష్టమేనని అంటున్నారు పరిశీలకులు. ఏపీలోనూ పడుతూ లేస్తూ ఉన్న టీడీపీ కేవలం ఈ ఒక్క రాష్ట్రానికే పరిమితమయ్యే పరిస్థితి ఉంది. గత 5 ఏళ్లలో పార్టీ అధికారంలో ఉన్న చోటే టీడీపీ బతికి బట్టగడుతుందా అన్న డౌట్ ఉందంటే మిగిలిన చోట్ల పార్టీ పరిస్థితి గురించి చర్చించుకోవడం అనవసరం కూడా.